నా పేరు గద్దే రామకృష్ణ. మాది శ్రీ శ్రీనివాస నర్సరీ, ముష్టిబండ, అశ్వారపేట, సత్తుపల్లి మధ్యలో ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. ఇవి అలహాబాద్ సఫెద మదర్ ప్లాంట్ అండి. మేము ఎకరానికి 2000 మొక్కలు వేసాము. రైతులు వచ్చేసి 800 నుంచి 1000 మొక్కలు వేసుకోవచ్చు అండి. మంచి ప్రోనింగ్ చేసుకుంటూ ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు. వీటిని హై డెన్సిటీ ప్లాంటింగ్ అంటారండి. ఈ మొక్కలు ఇక్కడ కట్ చేసి స్టెమ్స్ అవి ఛాంబర్లో పెట్టి కొన్ని రోజులు అవి తర్వాత గ్రేడింగ్ చేసి మేము బ్యాగ్లో పెట్టి 1 ఫీట్ హైట్ మొక్కలు ఇస్తాం మీకు. మా దగ్గర ఉన్న అలహాబాద్ సఫెద మదర్ ప్లాంట్ అనేది ఎవరి దగ్గర ఉండదండి. మా మొక్కలు చాలా పాపులర్ ఇక్కడ. చుట్టుపక్కల తెలంగాణలో ఎక్కువ మా మొక్కలే తీసుకుని వెళ్తూ ఉంటారు. గవర్నమెంట్ ఆఫీసెస్కి, గవర్నమెంట్ క్యాటిల్కి కూడా మేము చాలా చోట్ల సప్లై చేసామండి. ఇది ఫస్ట్ సంవత్సరం కోలగా ఉంటుంది, తర్వాత కాయ వచ్చేసి రౌండ్ వస్తుంది. మంచి టేస్ట్ ఉంటుందండి ఈ అలహాబాద్ సఫెద వెరైటీకి. అందుకని రైతులు బాగా ఇష్టపడి ఈ వెరైటీని తీసుకుని వెళ్తారండి. తీసుకుని వెళ్ళే రైతులే మొక్కలు నచ్చి మళ్ళీ మళ్ళీ వేసిన రైతులు కూడా ఉన్నారు. అలహాబాద్ సఫెదాకి డిసీజెస్ చాలా తక్కువ అండి. అలా దాని గురించి మీరు వరి అవ్వాల్సిన పనే లేదు. మీరు సైకిల్ మీద అమ్ముకునే వెండర్స్కి కానీ, మార్కెట్కి కానీ, జ్యూస్ ఫ్యాక్టరీస్కి కానీ ఎక్కడికైనా ఈ మొక్కలు వెళ్తాయండి. మీకు మార్కెట్ గురించి భయపడాల్సిన అవసరం లేదు దీని గురించి. ఈ మదర్ ప్లాంట్ ఏంటి, ఎంత చిన్నగా ఉంది మొక్కలు అనుకోవచ్చు. మేము ప్రతి 2 ఇయర్స్ 2.5 ఇయర్స్కి ప్లాంట్స్ చేంజ్ చేస్తూ ఉంటామండి. ఎందుకంటే దీనివల్ల కొనుక్కునే వాళ్ళకి, కస్టమర్స్కి బాగా అడ్వాంటేజ్ ఉంటుంది, వాళ్ళకి కాప్ ఎక్కువ వస్తుంది. అదే పాత మొక్కలు పెడితే అంత ఉండదని ప్రతి 2-3 ఇయర్స్ 2-2.5 ఇయర్స్కి మేము ఇలా కట్ చేసి పెడతా ఉంటాము. దీనివల్ల మాకేమీ వచ్చేది ఏమీ లేదు, కస్టమర్స్కి మాత్రం బాగా బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఈ మధ్యకాలంలో అందరూ నర్సరీ వాళ్ళు, వేరే నర్సరీ వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే బయట నుంచి మొక్కలు తెచ్చి ఏంటి ఈగలు కొనుక్కొని వచ్చి ఛాంబర్లో పెట్టి అవి అమ్ముతూ ఉంటారు. మేము మాత్రం అలా చేయమండి. మేము మాత్రం కరెక్ట్గా మదర్ ప్లాంట్ పెంచి దాని నుంచి తీసుకుని వచ్చే మొక్కలు వేస్తాము. దీనివల్ల మీకు ఎలాంటి బెరుకులు కానీ, కల్తీలు కానీ ఇలాంటివి ఏమీ ఉండవు మీకు. ఆ ప్లాంట్స్ మాత్రం 100% ఇదే వెరైటీ అని, ఇచ్చిన వెరైటీ ఉంటుందని మేము చెప్పగలుగుతాము. దీనివల్ల మాకు డిసడ్వాంటేజే తప్ప, అదే ఖర్చే తప్ప లాభం ఏమి ఉండదు. బయట కొనుక్కుంటే చాలా తక్కువకి వచ్చేస్తుంది మొక్కలు ఎగురు. కానీ మేము మాత్రం ఇలాగా ఎగురు కదా, ఎగురు పొలాలు తీసుకుని మందులు వేసి ఇవన్నీ చేసేలోపు ఖర్చు బాగా ఎక్కువ అవుతుంది. అయినా రైతులు, ఒక రైతు కొనుక్కొని ఆ రైతు 10 మందికి రైతులకు చెప్పాలి మా దగ్గర మొక్కలు తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఇలా చేస్తూ ఉంటాము. ఈ మొక్కలు ఇలా కట్ చేసేసి ఛాంబర్లో పెడతాము. ఛాంబర్లో కొన్ని రోజుల నుంచి అవి తీసుకుని వెళ్ళి బయట పెట్టి గ్రేడింగ్ చేసి తర్వాత మళ్ళీ బ్యాగ్లో పెట్టి పెంచి అప్పుడు మేము కస్టమర్స్కి ఇస్తూ ఉంటామండి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది వరకు నెమటోడ్స్ అనే ప్రాబ్లం ఉండేది, కానీ ఈ మధ్య నెమటోడ్స్ అనే ప్రాబ్లం లేదు. దానికోసం మామూలు ఫెర్టిలైజర్స్ వచ్చేస్తున్నాయి, దాని గురించి ఏం ప్రాబ్లం లేదండి. ఈ ప్లాంట్స్ తీసుకుని మంచి ఇన్కమ్ వస్తుంది ఈ ప్లాంట్స్ కొనుక్కుంటే. మేము 1 ఫీట్ నుంచి 1.5 ఫీట్ వేస్తామండి మొక్కలు. రేట్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కుందాం అని కాదండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరి దగ్గర మదర్ ప్లాంట్ ఉందో, ఎవరి దగ్గర లేదో, మొక్కలు ఎలాగున్నాయి, వీళ్ళే ప్రొడ్యూస్ చేశారా లేదా అని అన్నీ అబ్జర్వ్ చేసి కొనుక్కోండి. 1-2 రూపాయలు ఎక్కువైనా మీకు లైఫ్కి ఫ్యూచర్ ఉంటుంది, ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం ఉండదు. అందరూ ఎక్కడ రేటు తక్కువ ఉందో 10 సార్లు ఫోన్ చేసి ఎక్కడ రేట్లు తక్కువనే అక్కడ తీసేసుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. ఫోన్ల ద్వారా కాకుండా డైరెక్ట్గా నర్సరీకి వచ్చి మొక్కలు చూసి తీసుకోండి, మాకు ఏ అభ్యంతరం లేదు దాంట్లో. మీకు మొక్కల సలహాలు కావాలంటే 1 సంవత్సరం ఫస్ట్ కాపు వచ్చే వరకు మీరు
మమ్మల్ని ఫోన్ చేసి మాకు వాట్సాప్లో ఫోటోలు పెట్టి మమ్మల్ని సలహాలు అడగవచ్చు. మేము ఏమి ఎలా చేయాలి అన్ని సలహాలు మేము చెప్తామండి. మా దగ్గర ఒక రైతు తీసుకుంటే ఆ ఊళ్ళో చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మా మొక్కలు బాగుండి వాళ్ళు మా దగ్గరికి వచ్చి మొక్కలు తీసుకోవాలి అనే ఉద్దేశంతోనే మేము ఇలాగ బాగా పెంచి ఇస్తూ ఉంటాం రైతులకి. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి. మేము ఎప్పుడు 24 గంటలు మీకు అందుబాటులోనే ఉంటాము. ఒక్కసారి మొక్కలు కొనుక్కున్న తర్వాత ఫోన్లు ఎత్తపోతాం, ఇలాంటివి ఏమి ఉండవు మా దగ్గర. మీకు ఏ సలహా కావాలన్నా మాకు డైరెక్ట్గా వచ్చి ఫోన్ చేయవచ్చు, నర్సరీకి వచ్చి అడగవచ్చు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో అందరికీ కొంచెం మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మీకు ప్రతిసారి వీడియోస్ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాము. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఈ ఛానల్ చూడండి, మీకు తెలుస్తున్నాయి. మా నర్సరీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ స్క్రీన్ మీద కనిపించే వెబ్సైట్లో ఉంటుందండి, అది కూడా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.